సుందరరామరెడ్డి గారు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, కొంతమంది స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు. మా దగ్గర కూడా మనీ ఉంది, మేము కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాము, సో ఏం చేయమంటారు, ఏం చేస్తే బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో స్టాక్ మార్కెట్లోకి రావాలి అనుకుంటే డబ్బుంటే మాత్రమే సరిపోతుందా? సో దీనికి మీరేం చెప్తారు? రైట్, డబ్బు కన్నా ముఖ్యం ఏంటంటే స్టాక్ మార్కెట్లో రాకముందే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ టైం వాల్యూ గురించి ఎంతకంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అవసరం. మనీ ఉంటే మనీ గెయిన్ చేయడం అనేది ఈ మార్కెట్లో సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్లో రావడం అనేది మంచి ఆలోచన మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే వేరే అసెట్ క్లాస్ మనం డీల్ చేయాలంటే మనకి చాలా సర్కిల్ ఉండాలి, ఫిజికల్గా మీరు ఆ టైంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అనుకోండి, దాన్ని సెర్చ్ చేయటం, దాన్ని బై చేయటం, దాన్ని మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం, మనీ ట్రాన్స్ఫర్ చేయటం, అది ఇల్లు ఇక్కడ కొంటకూడదు, త్వరగా అమ్మలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతుంది. కొన్ని గోల్డ్ అది కొనాలన్నా ఫిజికల్గా దాన్ని స్టోరేజ్ చేయడం చాలా కష్టం. కొన్ని సిటిజన్ ఫైనాన్స్ చేస్తారంటే అది ఎప్పుడు ఎత్తేస్తారో మనకే ఐడియా ఉండదు. కొన్ని ఎవరికైనా అప్పుగా ఇద్దామనుకుంటే వాళ్ళు ఇస్తారని గ్యారంటీ లేదు. కొన్ని పోస్టల్ డిపాజిట్స్ ఈ బ్యాంకులో పెడదామనుకుంటే 4.5% కన్నా ఎక్కువ రాదు. అంటే చుట్టుపక్కల ఏది చూసినా మనం కంట్రోల్ చేయలేము, లేదా బల్క్ అమౌంట్ కావాలి మీకు మేనేజ్ చేయాలంటే. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో చాలా అడ్వాంటేజ్ ఉంది. స్టాక్ మార్కెట్ పీక్ లెవెల్లో ఉందా లేదా బాటమ్ లెవెల్లో ఉండేది వదిలేస్తే, స్టాక్ మార్కెట్లో 3000 కంపెనీస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీకు మీ బ్యాక్గ్రౌండ్ నుంచి, మీరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, మీకు అగ్రికల్చర్ స్టాక్స్ ఈజీగా అర్థమవుతాయి. మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు అనుకోండి, ఎడ్యుకేషన్ సెక్టర్స్ గురించి బాగా అర్థమవుతుంది. ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తే అర్థమవుతుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ సెక్టర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాంటి సెక్టర్లో మీరు ట్రాక్ చేసి ఇన్వెస్ట్ చేయడం తప్పేం లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ టైంలో ఎంటర్ అవుతుంది ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ కనుక తీసుకుంటే మీరు బాటమ్ లో ఎంటర్ అయినా పీక్ లో ఎంటర్ అయినా పెద్ద తేడా ఏమి ఉండదు. లాంగ్ టర్మ్ ఎంటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ 100 రూపీస్ ఉంది అనుకోండి, అది ఆల్ టైమ్ హై. ఆ టైంలో మీరు ఎంటర్ అయ్యారనుకుందాం, అది ఆల్ టైమ్ హై 100 రూపీస్. తర్వాత ఇంకొక అతను ఒక 500 వచ్చింది అనుకోండి ఆ స్టాక్, అతను కూడా ఎంటర్ అయ్యాడు, అతను ఇంకా ఆల్ టైమ్ హైలో ఎంటర్ అయ్యాడు. అంటే ముందు ఆయన ఎంటర్తో పోల్చుకుంటే సెకండ్ ఎంట్రీ చాలా ఎక్స్పెన్సివ్ ఎంటర్ అయ్యారు. కానీ ఆ స్టాక్ కనుక 10,000 రీచ్ అయింది అనుకోండి, ఇద్దరు ఎంటర్ అయింది బెస్ట్ ప్రైస్ దగ్గరే. స్టాక్ ఇస్ కాల్ ఇదే మారుతి 10,000 రీచ్ అయిందండి. ఓకే, సో అంటే స్టాక్ మార్కెట్ లో ఇది పీక్ లెవెల్ మనం చెప్పలేము ఇప్పటికీ. ఓకే, అది 100 రూపీస్ అంటే ఆ టైంలో అది ఆల్ టైమ్ హై, 200 అంటే అది ఆల్ టైమ్ హై. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు, బట్ అది లాంగ్ టర్మ్ వ్యూ అయితే మాత్రమే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎవ్రీ మంత్ కరెక్షన్స్ అనేది మామూలు విషయం, ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటాయి. మంత్లీ 5% కరెక్షన్ మామూలు విషయం, క్వార్టర్లీ 10% ఉండదు, 10-15%, ఇయర్లీ 20%. అది డెకేడ్కి అయితే ఈజీగా 60% రాబోతుంది మార్కెట్స్. ఎప్పుడైతే మార్కెట్ ఓవర్ వ్యాక్షన్కి వెళ్ళిపోతుంటుందో ప్రతిసారి కరెక్షన్ అవుతూనే ఉంటాయి. ఎందుకు అంతగా కరెక్షన్ అవుతుంది మార్కెట్స్ అంటే, టీసీఎస్ ఇయర్లీ గ్రోత్ 10% అండి. స్టాక్ మీరు 1 వీక్కే 10% పెరగొచ్చాది, ఇయర్లీ 30-40% పెరిగింది అనుకోండి, దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు? మీరు విప్రో తీసుకోండి, టీసీఎస్ తీసుకోండి, అవి సింగిల్ డిజిట్ గ్రోత్ అవన్నీ ఉంటుంది. అలాగే ఎఫ్ఎంజీసీ కౌంటర్ తీసుకోండి, ఐటీసీ కావచ్చు, నెస్లే కావచ్చు, హిందుస్థాన్ లేవర్ కావచ్చు, ఇవన్నీ సింగిల్ డిజిట్ గ్రోత్ కంపెనీస్. అవన్నీ పెద్ద కంపెనీస్ సింగిల్ డిజిట్ ఉంటాయి, అది కానీ ఎక్కువ ఉండదు. వాటి దగ్గర నుంచి మీరు 50-80% పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అది షార్ట్ టర్మ్ లో మూవ్ అయినా ఆ టైంలో అది ప్రైస్ కరెక్షన్ టైం కరెక్షన్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ అది బ్యాక్ రావాల్సిందే. అందుకని హిస్టారికల్ డేటా చూసుకుంటే 20-30% కానీ ఎక్కువ ఇవ్వలేవు ఏ స్టాక్స్ కూడా, ఎంత మంచి కౌంటర్స్ అయినా సరే హిస్టారికల్ డేటా ప్రకారం. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీరు ఎప్పుడైనా ఉండవచ్చు, ఇప్పుడైనా ఉండవచ్చు, లేదా బాటమ్ కోసం వెయిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మార్కెట్ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు, ఇది పీకా లేదా బాటమ్ వద్ద అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. డే టు డే టు ఈ వాలటిలిటీ ఎప్పుడు ఉంటుంది మార్కెట్ లో. మీరు గుడ్ న్యూస్ కావాలంటే ఎప్పుడు ఎత్తుకోవచ్చు, బ్యాడ్ న్యూస్ కావాలంటే ఎప్పుడు ఎత్తుకోవచ్చు. సో టూ విజన్స్ ఎప్పుడూ ఉంటాయి ఇక్కడ, బుల్ బేర్ రెండు కాన్సెప్ట్లు అనమాట, ఎప్పుడు ఉంటుంది. అందుకని ఎంటర్ అవుట్ అనేది గుడ్ థింగ్, మీరు ఏదో డిసిషన్ తీసుకున్నారు ఎక్కడ మీ అసెట్స్ మొత్తం కంట్రోల్ చేసుకునేలాగా. బట్ వచ్చే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, లేదా గూగుల్ హిట్ చేసుకొని కొన్ని బుక్స్ కావచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ట్రేడింగ్ అంటే ఏంది, షార్ట్ టర్మ్ అంటే ఏంది, లాంగ్ టర్మ్ ఏంది, ఇలాంటివి కొంచెం అని ఉండాలి బేసికల్గా. రెండోది, స్టాక్ మార్కెట్లో బోల్డ్ అనే అసెట్స్ ఉంటాయి, ఫీచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు. మీరు ఆ మార్కెట్ నేమ్ ఫారెక్స్ పెట్టండి, కమోడిటీ పెట్టండి, లేదా ఈక్విటీ పెట్టండి, ఈక్విటీ పెట్టండి. అందులో ఉన్న ప్రొడక్ట్స్ 4 ఉంటాయి, స్టాక్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్. ఇందులో మీరు ఎక్స్పర్టైజ్ని పెట్టేసి హై రిస్క్ హై రివార్డ్ ఏరియా అంటే ఆప్షన్ మార్కెట్.
కానీ చాలా డైనమిక్ గా ఉండాలి, నిరంతర సిస్టమ్ తీసుకుని దాన్ని అప్డేట్ చేసుకుంటా ఉండాలి. అంత అదే పర్సనల్ ఎక్కువ మంది లేకపోవచ్చు. సో హై రిస్క్ సెక్టర్ ఏరియా మాత్రం డెఫినెట్ గా ఆప్షన్స్. మీకు మీరు కంప్లీట్ కొత్త అంటున్నారు, బెటర్ టు లీవ్ దట్ ఏరియా. నెక్స్ట్ ఫీచర్ కాంట్రాక్ట్ సెకండ్ రిస్క్, దాంతో కంపేర్ కొంచెం రిస్క్ తక్కువ బట్ స్టిల్ రిస్కే. అది లెవరేజ్ ప్రొడక్ట్, ఏ రోజు ఆ రోజు ఎంటీఎం లాసెస్ మీరు పే చేస్తూ ఉండాలి. అర్థం కాదు, కాంప్లికేట్ కాబట్టి అది కూడా వదిలేసేయండి. నెక్స్ట్ మిగిలింది స్టాక్స్. స్టాక్స్ ఏంటంటే మంచి కంపెనీ కొన్నంత మాత్రాన అది మూవ్ ఆల్ రూల్ ఏం లేదు. అది ఏదో మనకి ఇష్టం అని చెప్పు, మనకి ఫేవరెట్ కంపెనీ అని చెప్పు లేదు. స్టాక్స్ విప్రో చూసి, విప్రో 8-7 ఇయర్స్ జీరో రిటర్న్స్, లాస్ట్ 7 ఇయర్స్ జీరో రిటర్న్స్. విప్రో లిటరల్లీ ప్లస్ ఆర్ మైనస్ 10% అంతే. ఓకే, ఈ ఒక్క సంవత్సరంలోనే 300% పోయింది. రైట్, ఓకే. అలాగే మీరు హిందుస్థానీ లివరీ చూసారనుకోండి, నీకు యావరేజ్ మీదుగా లాస్ట్ 30 ఇయర్స్ నుంచి 30% యావరేజ్ గ్రోత్ ఉంది, బట్ అది వన్ డెకేడ్ అసలు మూవ్ అవ్వాలి, జీరో రిటర్న్స్ అది కూడా. అంటే స్టాక్ మార్కెట్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ కూడా ఒక 10 ఇయర్స్కి మూవ్ అని చాలా ఉంటాయి, అవి మంచి కంపెనీసే. ఆ టైంలో ఏమైండొచ్చు అంటే సరిగ్గా గ్రోత్ లేకపోవచ్చు, కాంపిటేటర్ మార్కెట్ మీద ఎక్కువ రావడం వల్ల నిజమైన ఎక్స్పెక్టేషన్ తగ్గి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ హిస్టారికల్ రేట్స్ ఎప్పుడు వర్క్ చేయదు, ఎప్పుడు ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఎగ్జాక్ట్లీ. మీకు ఎవరైనా కాంపిటీషన్ కొత్త ఉన్నారు అనుకుంటే అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది అనుకోండి, నీకు తగ్గిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓలా ఉంది, 2 డేస్కే 1000 crore సేల్స్ జరిగిందండి, పెద్ద హాట్ న్యూస్ అది. ఓలా కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంచ్ చేస్తున్నారు, జస్ట్ 2 డేస్కే విత్ ఇన్ ద 24 అవర్స్కే వాళ్ళకి 500 crores, 2 డేస్కే 1000 crores సేల్స్ అయినాయి వాళ్ళకి. మారుతి వాళ్ళు సేల్స్ కి చాలా కష్టపడుతున్నారు. మారుతి లీడర్ ఇండియాలో. దాని మీనింగ్ ఏంటంటే కొత్త వాళ్ళు పాత్రను ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ కూడా దీనికి మారుతి ముందు పర్ఫార్మెన్స్ ఉండదేమో, హిస్టారికల్ గుడ్ కంపెనీ బట్ ఫ్యూచర్ లో ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతుంది అంటే పడిపోతూ ఉంటుంది అది. అందుకని అది అండర్ పర్ఫార్మెన్స్, ఎంటైర్ ఆటో సెక్టర్ అండర్ పర్ఫార్మెన్స్ ఎందుకుంటుంది అంటే ఏటికైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందో అవి మాత్రం ముందుకెళ్తున్నాయి, మిగతా అయితే మూవ్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్. జీ మారింది అనుకోండి, 3000 లాస్ మేకింగ్ కంపెనీ, 3000 crores లాస్ మేకింగ్ కంపెనీ, బట్ స్టిల్ స్టాక్ ఇస్ డూయింగ్ గుడ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే హిస్టరీ చూసి అది పనిచేయదు, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ చూసి మాత్రమే పనిచేస్తుంది. అందుకని స్టాక్స్ కూడా రిస్క్ లిటిల్ బిట్, ఎందుకంటే మీరు కొత్త మార్కెట్ కంప్లీట్ గా. స్టాక్స్ కూడా మీరు రిస్క్, అంటే ఫీచర్స్ టూ మచ్ రిస్క్ ఇవ్వద్దు, ఆప్షన్స్ టూ మచ్ రిస్క్ ఇవ్వద్దు. స్టాక్స్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేదు, మీరు ఎక్స్పెక్టేషన్ మీచ్ కాకపోవచ్చు, ఎందుకంటే మనకి అలొకేషన్ రాకపోవచ్చు, మీకు పొజిషన్ సైజింగ్ రాకపోవచ్చు, ఇవన్నీ కూడా. బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే నెక్స్ట్ మిగిలిపోయినట్లు కొంచెం రిస్క్ తక్కువ, కొంచెం పర్వాలేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటే ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తున్నారు, ఎక్స్పర్ట్స్ అలొకేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఎక్స్పర్ట్ అవుతారు, మనతో లేని దాంతో వాళ్ళలో ఉంది ఏంటంటే ఎక్స్పీరియన్స్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏఎంసీలు ఉన్నాయి, ఏఎంసీలు మొత్తం. వాళ్ళు ఫోన్ చేస్తే సీఈఓ రెస్పాండ్ అవుతారు, అవతల సీఈఓ రెస్పాండ్ అవుతారు. ఓకే, వాళ్ళ కంపెనీ యొక్క గ్రోత్ అడుగుతారు, గ్రోత్ ఎలా ఉంది, లోన్ అప్లై సర్పుల్స్ ఎలా ఉన్నాయి, కొత్త ప్లాంట్ ఎంతవరకు వచ్చింది. సో వాళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంటది. రైట్, మంత్లీ మంత్లీ గెట్ టుగెదర్ వల్ల వాళ్ళు లోపల ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీస్తారు, ఏది గుడ్ ఏది బెడ్ అనేది. వాళ్ళు వెండర్స్ తో మాట్లాడతారు, వెండర్స్ మీకు ఇన్ టైంలో వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తున్నారా, ఇన్ టైంలో పేమెంట్లు వస్తున్నా లేవా అని. డీలర్ తో మాట్లాడతారు, మీకు వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళ ప్రొడక్ట్స్ మీరు అమ్ముతున్నారా, కమిషన్ బాగా వస్తున్నాయా అని చెప్పేసి ఇట్లా బ్యాలెన్స్ షీట్ డిగ్ చేస్తారు. ఇట్లా వాళ్ళు ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది, కమ్యూనికేషన్ ఏర్పడింది, అప్డేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళకి తెలుసు ఏదన్నా మార్కెట్ వాలటిలిటీ రాబోతుంది అంటే ఫస్ట్ సెలబట్ నొక్కేది వాళ్ళే కాబట్టి. ఓకే, మార్కెట్ బాటంలోకి వచ్చిన తర్వాత వాల్యూషన్ గురించి డెప్త్ తెలిసింది వాళ్ళకే కాబట్టి వాళ్ళు అప్పుడు భయపడిన అవుతారు. అంటే వాళ్ళని మన చిన్న మనీ తోటి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేయలేము. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కి మనం వెళ్ళిపోవచ్చు. సో స్టాక్ మార్కెట్ లోకి వచ్చే ముందు కొంత మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పర్టైజ్ అయ్యి వస్తే బాగుంటుంది అంటారు. మీకు వస్తుంది ఎక్స్పీరియన్స్, వస్తుంది డైరెక్ట్ గా స్టాక్ లోకి రాకుండా. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అది ఎస్ఐపి పెడితే అసలు మనతో పని లేకుండా ఎవ్రీ మంత్ వెళ్ళిపోతూనే ఉంటుంది మార్కెట్ లోకి. సో యావరేజ్ మీద మీకు ఇస్తూనే ఉంటుంది. అంతకంటే ఇంకా తక్కువ రేట్ కి ఏ గొడవ లేకుండా ఉండాలి. నాకు అసలు ఈ ఫండమెంటల్ ఎక్స్పెన్స్ ఉంది, వాళ్ళు 1% తీసుకుంటారు. ఒకవేళ 1 ఇయర్ లో మీరు క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకొక 1% ఎగ్జిట్ లోడ్ ఇవ్వాలి వాళ్ళకి. ప్లస్ మీరు రెగ్యులర్ ఫండ్ తీసుకుంటే ఇంకొక 1% పడుతుంది. అంటే మీరు 3% కట్ అవుతుంది మీరు 1 ఇయర్ లో మ్యూచువల్ ఫండ్ క్లోజ్ చేసుకుంటే. ఒకవేళ మీరు డైరెక్ట్ ప్లాన్స్ తీసుకున్నా సరే ఎక్స్పెండిచర్ రేషియో 1% ఉంటుంది, ఎగ్జిట్ లోడ్ విత్ ఇన్ 1 ఇయర్ కి క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంకొక 1% పడుతుంది, 2%. వాళ్ళకి ఒకవేళ ఎందుకు 2% ఇవ్వాలనుకుంటే ఇండెక్స్ ఫండ్ బెటర్. ఇండెక్స్ ఫండ్స్ లో ఏంటంటే మీరు ఇచ్చేది 0.2 అలా ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదు ఎక్స్పెన్స్ రేషియో. అని చెప్పి ట్రేడింగ్ లాగా మీరు మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఒకవేళ ఎంతో కొంత చార్టింగ్ నాలెడ్జ్ అనుకుంటే ETF ఇస్ ది బెస్ట్.
ఎందుకంటే మీరు ఇండెక్స్ హోల్సేల్ గా ప్యాకేజ్ లా కొంటున్నారు కాబట్టి. అందుకని రిస్క్ లీస్ట్ ఉండాలి అంటే ఎనీబడి కెన్ మేక్ ద మనీ అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETFs ఎనీబడి కెన్ మేక్ ద మనీ, ఇట్ డజంట్ బి డిపెండింగ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా మార్కెట్ లోకి వస్తే మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది, ఈ టైంలో లంసం అమౌంట్ వర్కౌట్ అవ్వదు, ఎక్స్పెన్స్ లో ఉన్నప్పుడు లంసం ఎందుకండి. అందుకని మార్కెట్ లో వాలటైల్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ యావరేజ్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ETFs డీల్ చేసుకోండి. మీరు చాలా సేఫ్ సైడ్ ఉంటారు, అది మినిమం గ్యారంటీ లాగా ఉంటుంది. మనం అన్నప్పుడు గ్యారంటీ పదం వాడకూడదు కానీ, బట్ స్టిల్ గుడ్, దట్ ఈస్ గుడ్ ఏరియా. అండ్ స్టాక్స్ తో డీల్ చేయాలంటే ఎంతకంత నాలెడ్జ్ ఉండాలి. సో ముందుగానే ఆ నాలెడ్జ్ మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గెయిన్ చేసుకుని నెక్స్ట్ మార్కెట్ లో రావడం ఈజీగా ఉంటుంది. అంటే మనం లక్షల్లో పెట్టుకుంటున్నప్పుడు కొంత మనీ ఖర్చు పెట్టి మంచి బుక్స్ లేదా మంచి ట్రైనర్ దగ్గర ట్రైనర్ తీసుకొని లేదా కొంచెం రోజుకు పావు గంట యూట్యూబ్ లేదా గూగుల్ హిట్ చేసుకుంటా నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఇక్కడ మాక్సిమైజ్ ద అవుట్కమ్ అనమాట. కామన్ గా ఉన్నారనుకోండి చాలా కష్టం. ఇప్పుడు సుమన్ టీవీ ఉంది, ఎక్కడో రోజు లేదండి రాజమండ్రి అనుకుంటా, ఐ థింక్ ట్రైలర్ మిషన్ కొడతా ఉంది 10 ఇయర్స్ నుంచి, అద్దీంట్లో ఉంటారంట. ఏం మిగిలటం లేదండి నాకు, మంత్లీ 1000 రూపాయలు దాకైతే నేను తీసుకోగలుగుతాను పెట్టగలుగుతాను, నన్ను ఏం చేయమంటున్నారు అంటే దాన్ని బట్టి ఊహించండి. ఎంతో బాటంలో అట్టడుగున స్థాయిలో ఉన్నాడు కూడా ఈ సుమన్ టీవీ పుణ్యం అంటూ దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ వాల్యూస్ మైండ్ బ్లోయింగ్. ట్రేడింగ్ వరల్డ్ సిటీలో వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఐడియా ఉంది, బట్ ఎక్కడో రాజమండ్రిలో ఒక ఉమెన్ 30 ఇయర్స్ ఉమెన్ ఈ సుమన్ టీవీ పుణ్యమా అంటూ దే ఆర్ ప్లానింగ్ ద రైట్ నౌ. నేను చెప్పాను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు కాల్ చేయమని, ఎంత బిజీ ఉన్నా నేను లిఫ్ట్ చేస్తాను, వాళ్ళ దగ్గర ఏ ఫండ్స్ ఉంటే అప్పుడు నేను ఏం చెప్తాను, ఎవ్రీ మంత్ 1000 పెట్టుకోండి, లాంగ్ టర్మ్ లో యూఆర్ గోయింగ్ టు మేక్ దమ్ అని, దట్ ఈస్ ద బెస్ట్ డిసిషన్. స్టాక్ మార్కెట్ ఆల్ టైమే, అవును అది ఆల్ టైమ్ అయ్యే, మీరు చెప్పండి ఎప్పుడు పడుతుంది ఎంత పడుతుంది, నోబడి గోయింగ్ ఎక్స్పెక్ట్ దిస్ లెవెల్ పడుతుందని ఎవరు చెప్పలేరు, అది వద్దని పొద్దునే ఉంటుంది మార్కెట్. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మంత్ యావరేజ్ తీసుకుంటూ పోతున్నాం అనుకోండి, మార్కెట్ 17 అయితే నాకు ఎందుకు, 18 అయితే నాకు ఎందుకు, 20 అయితే నాకు ఎందుకు. సో యావరేజ్ రిటర్న్స్ నాకు 15-25 మధ్య వస్తాయి, డిపెండ్ అప్పుడు మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ వస్తాయి. ఇండెక్స్ ఫండ్స్ అయితే హిస్టారికల్ గా 30 ఇయర్స్ నుంచి నీకు 13% అవుతుంది నిఫ్టీ. జస్ట్ బ్లైండ్ గా నిఫ్టీని ETF లా బై చేసి మర్చిపోండి ఎవరి మంత్ కోరుకుంటా, లిటరలీ 13-14% గ్యారంటీ. గ్యారంటీ అంటే హిస్టారికల్ లెటర్ ప్రకారం అది గ్యారంటీ. రైట్ రైట్. ఇండెక్స్ ఫండ్స్ ఈజీ, ఎనీబడి కెన్ మేనేజ్. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు 100లో ఒకళ్ళు మేనేజ్ చేయటం కాదు, 100లో 100 మంది మేనేజ్ చేసే అసెట్ క్లాస్ ఏదైనా ఉందంటే ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మార్కెట్ లో అంటే స్టాక్స్ తో డీల్ చేసుకోండి. ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు నవ్వు నేను లెవరేజ్ మార్కెట్ రెడీ అవుతున్నాను అనుకున్నప్పుడు దెన్ వెల్కమ్ టు ద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వరల్డ్. కానీ అన్ఫార్చునేట్లీ అగ్రెసివ్ వేలో మార్కెట్ లోకి వచ్చా ఇంటర్డే ట్రేడింగ్ స్టైల్ అని లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఆ ఏరియాలో ఇది అవుతున్నారు. కానీ బేసికల్గా ఏంటంటే మీ ఫ్రెండ్ మార్కెట్ లో ఎంటర్ అవడం అనేది రైట్ టైం, లంసమ్ లో అమౌంట్ పెడతాం అనేది బ్యాడ్ టైం, బ్యాడ్ డిసిషన్. బట్ ఎంకరేజ్ దెమ్ టు గో ఫర్ యూనో ETFs అండ్ మ్యూచువల్ ఫండ్ టు కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవుతుందో అప్పుడు అలకేట్ చేసుకోమని మనీ. రైట్ రైట్. అందుకని కొంత మనీ మ్యూచువల్ ఫండ్స్, కొంత ETFs, కొంత లాంగ్ టర్మ్ స్టాక్స్, తప్పేం లేదు అలకేషన్ చేయడంలో. బట్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డీల్ చేయడం, ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఫ్లాట్ అనేది కామన్ థింగ్. అందుకని మీకు ప్లాన్ 1 ఎక్కడ ఎంటర్ అవ్వాలి తెలిసి ఉండాలి, ప్లాన్ బి ఎక్కడ రాంగ్ అయితే నేను బయట పోవాలి తెలిసి ఉండాలి, ప్లాన్ సి ఎక్కడ ముందుకు వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఆ 3 ప్లాన్స్ మీ దగ్గర ఉంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్. బట్ నాకు ఎలాంటి ప్లాన్ లేదనుకుంటే బెస్ట్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETFs. దానికి నువ్వు లాస్ వస్తే పని లేదు, ప్రాఫిట్ వచ్చిన నీ ఇష్టం, ఎప్పుడు మనీ కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోండి. సో సొసైటీలో ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సింప్లిసిటీ ప్రొడక్ట్ ఎనీబడి కెన్ మేనేజ్ ద ప్రొడక్ట్ అంటే ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్. బ్లైండ్ గా మీరు వెళ్ళండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో 18,000 మార్కెట్, 19,000 డజంట్ మ్యాటర్, ఇవన్నీ మార్కెట్ ఎప్పుడు వాల్టెడ్ అవుతూనే ఉంటుంది. మీరు కూడా ఎవ్రీ మంత్ బై చేస్తున్నారు కాబట్టి మీకు యావరేజ్ పడుతుంది. యాక్చువల్ గా రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. అందుకని వాల్టెలిటీ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఇట్ ఇన్వెస్టర్స్ కి, ఇంత ముందులాగా కాదు. బట్ 1 టైం లంసం పెట్టిన వాళ్ళు అంతగా బ్యాడ్ థింగ్. రైట్ రైట్. బట్ ఎవ్రీ మంత్ యావరేజ్ చేసిన వాళ్ళకి మాత్రం వాల్టెలిటీ ఆల్సో గివింగ్ ద మల్టిపుల్ ఛాన్స్ టు ఎంట్రీ ఇంటూ లోవర్ ప్రైసెస్, దట్ ఈస్ గుడ్ థింగ్. అందుకని మార్కెట్ ఏమవుతుంది ఎలా పోతుంది ఇది దీనికన్నా కూడా ఇండియా గ్రోత్ కంపెనీ అండ్ మంచి పొలిటికల్ సిస్టమ్ ఉంది, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మంచి ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో 7-8% గ్రోత్ గ్యారంటెడ్, ఇండస్ట్రీ పెరగడం తప్ప తగ్గేది ఏం లేదు. ఇక ఈ బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటవా, ఎకానమీ లో కామన్ థింగ్, మీకు ఎలా కావాలంటే అలా దొరుకుతుంది, అలా ఎత్తుకోవచ్చు. గుడ్ న్యూస్ కావాలా ఎత్తుకొని దొరుకుతుంది, బ్యాడ్ న్యూస్ కావాలా ఎత్తుకొని దొరుకుతుంది, నిరంతరం ఉంటాయి అవి. రైట్. ఓకే.